కాకినాడ పోర్టు భూములపై కాకినాడ సిటీ ఎమ్మెల్యే అనుచరులు గద్దల్లా వాలిపోతున్నా రాత్రికి రాత్రులు గుట్టచప్పుడు కాకుండా చదును చేస్తున్నా పోర్టు అధికారులు చోద్యం చూస్తున్నాం చాలా దారుణమని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ధ్వజమెత్తారు. ఆదివారం పులేపాకల వద్ద పోర్టు భూములను చదును చేస్తున్న ప్రాంతం వద్ద మాజీ ఎమ్మెల్యే వనమాడి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ కుంభాభిషేకం రేవు ప్రాంతం కోసం స్థానిక మత్స్యకారులు ఆందోళన చేపడితే కాకినాడ పోర్టు అధికారులు మత్స్యకారులపై అక్రమ కేసు నమోదు చేశారని పోర్టు భూములను చదును చేస్తుంటే మాత్రం పోర్టు అధికారులు పట్టించుకోకపోవడం చాలా దారుణమని విమర్శించారు. ఈ సమావేశంలో పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు తెలుగు యువత నగర అధ్యక్షులు చింతలపూడి రవి నాయకులు పంతాడి రాజు షేక్ రహీం గుమ్మల్ల చిన్న యాదవ శ్రీను సత్తిబాబు కొప్పాడి రాజు పాలిపల్లి జగన్ మల్లాడి లోవరాజు తదితరులు పాల్గొన్నారు. యావండి 45 కోట్ల రూపాయల స్థలం కబ్జా చేస్తుంటే మీ దృష్టికి వస్తే మీరేమని ఇచ్చారని స్టేట్మెంట్ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం ఎవరైతే ఆక్రమించారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అని చెప్పి 2 నెలలు అయిందండి ఏదండి చర్యలు అందుకే చెప్తున్నాను నేను మీరు ఈ పోర్ట్ డెవలప్మెంట్ కి పోర్ట్ ఆస్తులు కాపాడడానికి మీరు పని చేయట్లేదు ధర్మశాస్త్ర గారి మనం తెప్పేస్తున్నారు మీరు కేవలం దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి కోసం పని చేస్తున్నారు మిమ్మల్ని కూడా గుర్తు పెట్టుకుంటాం మీరు ఏంటి మీరు చేస్తున్న పని 45 కోట్ల రూపాయలు ఆస్తి అన్యాయకరంతం అవుతుంటే ఆ రోజు మిషన్ పని చేసిన మిషన్ మీకు కనిపించలేదా ఫోటోలో వచ్చింది వీడియోలో వచ్చింది ఆ మిషన్ ఎవరిది ఎవరు పెట్టారు కప్పటించే వాళ్ళు ఎవరు ఏదండి ఇంతవరకు కేసులు పెట్టలేదు మీరు అమాయకులు గత బ్రిటిష్ కాలం నుంచి ఆ చేపల రేవులు ఏటాడుకుని బతుకుతున్న వాళ్ళని 30 మంది మీద కేసులు పెట్టారు అన్యాయకరంతంగా ఇది దుర్మార్గ పాలన నడుస్తుంది ఈ రోజున కేవలం దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి చెప్పినట్టు చేస్తున్నారు తప్ప మీరు ప్రజల కోసం పనిచేయట్లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పోర్టు పోర్ట్ ఆస్తులు కాపాడండి మొన్ననే 337 ఎకరాలు ఈ పోర్టు భూములన్నీ తాకట్టు పెట్టించి సంతకం పెట్టేశారు సంతకం పెడితే ఏది మన కోసం కాదు మన కాకినాడ ప్రజల కోసం కాదు కాకినాడ పోర్ట్ డెవలప్మెంట్ కోసం కాదు ఆ భూమిని ఇచ్చింది వేరే పోర్ట్లు ఏదైతే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిందో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాకినాడ పోర్ట్ కానీ ఇతర పోర్ట్లు కానీ ఏదైతే అరవింద ఫార్మాసిటికల్ కంపెనీ వారు తీసుకున్నారో పోర్ట్లు వాళ్ళ డెవలప్మెంట్ కోసం ఆ రెడ్డి గారు డెవలప్మెంట్ కోసం మళ్ళీ ఈ భూములు ఇచ్చారు కాకినాడ భూములు కూడా ఈ రెడ్డి గారు కాకినాడ ప్రజల కోసం కాకినాడ కోసం ఆలోచించట్లేదు ఈ రెడ్డి గారు మళ్ళీ ఆల్రెడ్డి గారి కోసమే ఈ 337 ఎకరాలు 1500 కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టేసి వేరే పోర్టుల డెవలప్మెంట్ కోసం ఇచ్చేశారు ఇక్కడున్న భూములేమో ఈరోజు దోరపూడి చంద్రశేఖర రెడ్డి గారికి కట్టబెట్టినాక చూస్తున్నారు అన్యాక్రాంతం అయిపోతున్నాయి దాన్ని కాపాడండి తెలుస్తా తరతరాలుగా బతుకుతున్నటువంటి మత్స్యకారులు రేవుని ఖాళీ చేయడం చూస్తున్నారు వాళ్ళ మీద 30 మంది మీద కేసులు పెట్టారు వీళ్ళ మీద ఎందుకు పెట్టలేదని మీ ద్వారా ప్రశ్నిస్తాను కూడా సందర్భంగా